ఎమ్మిగూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ఇక్కడ ఎమ్మిగనూరు వద్ద బుట్టార ఎన్నిక నియోజకవర్గ అభ్యర్థి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, భారీ సంఖ్యలో ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టార ఎన్నికతో మాట్లాడించే ప్రజాతం. మేడం, ఏ విధంగా సాగుతుంది, ఏ విధంగా స్వాగతం పలకపోతున్నారు మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి? గత 2 రోజులుగా చూసుకుంటే బస్ యాత్ర విపరీతమైన స్పందన లభించింది, ఈ రోజు మీ పార్లమెంటు పరిధిలో జరగబోతుంది, ఎలా ఉంది? ఇవాళ చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున జనం అందరూ కూడా వస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 1 లాక్ to 1.5 లాక్ మధ్యలో జనం గ్యాదర్ అయ్యేలాగా. ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడ చూసినా కూడా జనం జగనన్న అంటేనే జనం అలా పరిగెత్తి వచ్చే జనాన్ని అంతా కూడా నీరాజనాలు పలికి మన జగనన్న. జగనన్నకు ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు శ్రీరామ రక్ష. ప్రతి ప్రజల గుండెల్లో, ప్రతి పేదవారి గుండెల్లో జగనన్న ఉన్నారు. ఆయనకి ఎప్పుడెప్పుడు స్వాగతం పలకాలా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. చాలా విజయవంతంగా చాలా ఘనంగా జరుగుతుందని ఆశ. మీరు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఏ విధంగా ఉందంటే చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎక్కడ వెళ్ళినా కూడా మేము జగనన్నకే ఓటు వేస్తాం, ఆయన మాకు అన్నం పెడుతున్నాడు, మేము ఆయనకే ఓటు వేస్తాం అని మాకు చాలా ఎంకరేజింగ్గా చేస్తూ, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పంపిస్తున్నారు. వాళ్ళ చెప్పే విధానం బట్టి మాకు ఆల్రెడీ మాకు ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉందండి. ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీతో కలిసి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒంటరిగా బరిలోకి దిగబోతున్నారు, 3 ప్రతిపక్షాలు కూడా కలిసికట్టుగా వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీరు? జగనన్న ఎప్పుడు ఒకటే చెప్తారు, మా వైపు ప్రజలు ఉన్నారు, నేను ప్రజల్ని నమ్ముకున్నాను, ప్రజల అండ ఉంది నాకు, దేవుడు ప్రజలు ఈ ఇద్దరి అండ ఉంది కాబట్టి నాకు ఎవరితో పొత్తు అక్కర్లేదని జగనన్న ఎప్పుడు స్ట్రాంగ్గా ఆయన ఆలోచనలు కానీ ఆయన చేసే విధానం పైన ఆయనకు ఆ నమ్మకం ఉంది, ఈరోజు ప్రజల పైన విశ్వాసం ఉంది, వీళ్ళందరూ కూడా ఆయనను గెలిపిస్తారనేసి. సో ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా కూడా అది ఏది కూడా ఎఫెక్ట్ పడదు. వైనాట్ 175 అంటూ పదే పదే ముఖ్యమంత్రి చెప్తున్నారు, సిద్ధం సభల ద్వారా కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేశారు, ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతోటి బస్ యాత్ర ద్వారా ప్రజలను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి, వైనాట్ 175 అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ, బికాజ్ అన్న చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో కులాలకు మతాలకి అతీతంగా కాకుండా పార్టీలకి అతీతంగా ఏదైతే ఇవాళ మనం సేవలు అందించామో ఆ సేవనే మనకు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అందరూ జగనన్నకు మరీ ఓటు వేయాలని. గత ప్రభుత్వంలో మనం చూసాము, ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వాళ్ళ వరకు పరిమితం చేసి వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వంలో అలా కాదు, వాళ్ళు ఏ పార్టీ అన్నా అవని, వాళ్ళు పేదవారు అయితే చాలు, వాళ్ళకి సంక్షేమ పథకం అందించాలి అన్న ఒక మంచి పథకాన్ని ఏదైతే తీసుకొని వచ్చారో పార్టీలకు అతీతంగా ఏదైతే చేస్తున్నారో అదే మాకు విజయాన్ని అందిస్తుంది, అదే మా కాన్ఫిడెన్స్. మేము 175 కి 175 అని వెరీ కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తున్నాం. మొత్తంగా మనం చూడొచ్చు చాలా కాన్ఫిడెంట్ గా బుట్టారని చెప్తున్నారు, 175 కి 175 సాధిస్తామనేది వారు చెప్తున్నారు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారు, అదే మా విజయానికి నాందిగా ఆమె చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ వినోద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ ఎమ్మిగూరు నియోజకవర్గం నుంచి.